తెలుగు వారి ఆత్మీయ వారధి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సైన్స్ అవర్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్జే ప్రసాద్ ఇందుకూరి. ఈరోజు మన సైన్స్ అవర్లో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ కలవబోతున్నామండి. మానవ మెదడు, హ్యూమన్ బ్రెయిన్ అన్నది లార్జెస్ట్ ఆఫ్ ఆల్ వెర్టిబ్రేట్స్ అంటారు, అంటే సకశేరుకాలు అంటే వెన్నెముక ఉన్న జీవుల్లో, ఇందులోకి మనకి చేపలు, పక్షులు, అలాగే ఉభయచరాలు, రెప్టైల్స్, సరీసృపాలు, మ్యామల్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే దాదాపుగా 66,000 పైగా ఉన్న స్పీసీస్లో అన్నిటికన్నా అందరిలోకి కూడా ద బిగ్గెస్ట్ బ్రెయిన్ అంటే రిలేటివ్ టు బాడీ సైజ్ అని చెప్తారు. అంటే శరీరానికి సాపేక్షంగా చూసుకుంటే అతిపెద్ద బ్రెయిన్ ఉన్న జీవులు మానవులు, హోమోసేపియన్స్ ఇప్పుడు మనం అన్నమాట. సో ఈ బ్రెయిన్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి మనకి. అంటే దాదాపుగా 1.5 కిలోకి లోపుగా, అంటే మగవాళ్ళకైతే యావరేజ్లో 1370 గ్రాముల నుంచి, అలాగే ఫీమేల్స్కి అయితే 1200 గ్రాములు, అంటే దాదాపు 1.5 కిలోకి లోపుగా ఉండి, అంటే 2% కూడా, అంటే బాడీలో 2% కూడా బరువు ఉండదన్నమాట. సో కానీ వాల్యూమ్ కూడా వచ్చేసి అరౌండ్ 1274 క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంటుంది. కానీ ఈ బ్లడ్ని యూటిలైజ్ చేసుకునే దాంట్లో మాత్రం 15 నుంచి 20%, అలాగే ఆక్సిజన్ని ఒక మనం తీసుకునే ఆక్సిజన్లో దాదాపుగా 20% ఆక్సిజన్ కూడా మనకి బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇలాగ చూసుకుంటే కనుక, అండ్ అదొకటే కాదండి, బహుశా మనకు తెలిసిన ఈ విశ్వంలో ఇప్పుడు అన్నిటికంటే కూడా ద మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గాన్ అండ్ మోస్ట్ ఎవాల్వ్డ్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు మన మానవ మస్తిష్కం, బ్రెయిన్ని గురించి చెప్పుకుంటే. అలాగే మానవ మెదడు అన్నది ఒకటి మాత్రమే ఇప్పటికి మనకు తెలిసిన దాంట్లో తన నుంచి తాను తెలుసుకునేంత వరకు ఎదిగింది. అంటే ఈ ఈ ఆలోచనలు ఎక్కడ పుడతాయి, ఎక్కడ మన అనుభవాలు ఎక్కడ దాచుకుంటామో, అది ఎలా పనిచేస్తుంది, ఏ పార్ట్లో ఎలాంటి సెన్సరీకి సంబంధించిన ఫంక్షన్స్ని ఎక్కడ చేస్తారు అన్నది మాత్రమే కాకుండా, దానికి వచ్చిన డిసీజెస్ కానీ, అలాగే ఎయిల్మెంట్స్ ఆర్ జబ్బులు కానీ, లేదంటే ట్యూమర్స్ లాంటివి కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని సరి చేసుకునే పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మెదడు నేర్చుకునే తెలుసుకున్నది అనుకోవచ్చునమాట. సో ఈ విషయాలన్నిటి గురించి కూడా మనతో పాటు మన టోరీకి ఈ రోజున తిరుమల్ గారు వచ్చారండి. ఆయన మరిన్ని విషయాలు మనకి చెప్తారు. సో కొద్దిగా ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే, తిరుమల్ గారు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి MBBS చేసి, అలాగే MS ఇన్ జనరల్ సర్జరీ గాంధీ హాస్పిటల్ నుంచి చేశారండి. తర్వాత నిమ్స్లో MCH న్యూరో సర్జరీ చేసిన తర్వాత ఆయన కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ కింద నిమ్స్లో పనిచేస్తున్నారు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా చేస్తున్నారు. వెల్కమ్ టు సైన్స్ అవర్ అండి తిరుమల్ గారు. నమస్తే అండి, నన్ను ఆహ్వానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ మీ విలువైన కాలాన్ని మాకు, మా శ్రోతల కోసం వినియోగిస్తున్నందుకు ధన్యవాదాలు ముందుగా. అలాగే నేను కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పాను, మోస్ట్లీ కరెక్ట్ అనే అనుకుంటున్నాను. సో ఏమైనా తప్పు అయితే మీరు కరెక్ట్ చేసి చేయొచ్చు. అలాగే సో కొన్ని ఫ్యాక్ట్స్ అంటే ఇంకా కొన్ని మనకి ఈ అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ ఎస్టిమేట్స్ ఇచ్చిన ప్రకారం ఈ సంవత్సరంలో 2020కి వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం ఒక 4 పాయింట్స్ అవుతానండి. ఒకటి ఏంటంటే వాళ్ళు చెప్పేది 23,890 మంది అడల్ట్స్
ఈ సంవత్సరం ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ తోటి, అంటే బ్రెయిన్కి, మెదడుకి లేదా స్పైనల్ కార్డ్కి వచ్చే ట్యూమర్స్ ఇంతమందికి, 24,000 మందికి డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. అందులో 3,540 మంది చిల్డ్రన్ ఉంటే 15, అంటే వీళ్ళందరూ అండర్ 15 ఇయర్స్ ఏజ్ అనుకుంటే, అలాగే 18,000 మంది దాకా అడల్ట్స్, అందులో 10,000 మందికి పైగా మగవాళ్ళు, దాదాపు 8,000 మంది ఆడవాళ్ళకి చనిపోయే అవకాశం ఉంది ఈ సీనియర్ ట్యూమర్స్ కానీ ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ వల్ల ఈ సంవత్సరం అన్నట్టుగా. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు మెడికల్ ఆర్ మెడిసిన్స్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్తో పాటు, అంతకుముందు పాస్ట్ డేటాతో పాటు ప్రిడిక్ట్ చేసిందనమాట. దీంతోపాటుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక 5 సంవత్సరాలు, అంటే 5 ఇయర్ సర్వైవల్ రేట్ తీసుకుంటే, అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చింది అని డయాగ్నోస్ అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత చూస్తే గనక సర్వైవల్ రేట్ అన్నది 36% యావరేజ్లో ఉన్నట్టుగా. అంటే 5 ఇయర్ సర్వైవల్ రేటు యంగర్ పీపుల్లో, అంటే 15 సంవత్సరాల కంటే యంగ్గా ఉన్న వాళ్ళలో 74% ఉంటే, 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో 21%కి అది పడిపోతుంది. అంటే ఏజ్ పెరిగే కొలది ఈ సర్వైవల్ రేట్ అన్నది డిపెండింగ్ ఆన్ ఏజ్ తగ్గిపోవటమే కాకుండా, మనం డ్యూరేషన్ పెంచుకున్నప్పుడు కూడా తగ్గిపోతుంది. అంటే సర్వైవల్ రేట్ ఫర్ 10 ఇయర్స్ అనుకుంటే, అంటే డయాగ్నోస్ అయిన తర్వాత నుంచి 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే అది 31% మాత్రమే ఉంది. అంటే చాలా మోర్టాలిటీ రేట్ని, అంటే మరణాల సంఖ్య శిశువులలో కానీ ఎక్కువ వయసు ఉన్నలో కానీ వాళ్ళు ఎస్టిమేషన్స్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. సో అంటే ఇది కొన్ని ఫ్యాక్ట్స్. సో దీన్ని బట్టి మనకి ఎక్కువ మంది చిన్నపిల్లలలో, అంటే ఈ బ్రెయిన్ క్యాన్సర్కి సంబంధించి కానీ ట్యూమర్కి సంబంధించి కానీ వచ్చే ఎయిల్మెంట్స్ విషయంలో ఇది చాలా క్రిటికల్, వన్ ఆఫ్ ద క్రిటికల్ ప్రాబ్లం కిందే మనం మనకి కనపడుతుంది కనీసం. సో వెల్కమ్ టు ద షో అండి. సో మీరు ఏమంటారు, అసలు మనము ఈ మన మా శ్రోతలకు అర్థమయ్యేలాగా అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, దీనిని ఎలా ఎన్ని విధాలుగా కేటగరైజ్ చేస్తారు అన్నది కొద్దిగా చెప్తారా? నమస్తే అండి. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మామూలుగా మనం ట్యూమర్ అనే పదాన్ని విశదీకరించుకున్నాము. ట్యూమర్ అనగా ఎనీ బాడీ సెల్స్, మన బాడీలో ఎన్ని రకాల కణాలు ఉన్నా కానీ కణం ఒక ఒక రేటుగా, ఒక రేట్గా రోజుకి 2 సార్లు కానీ రోజుకి 4 సార్లు కానీ ఒక రేట్ ప్రకారం విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క కణాన్ని బట్టి లివర్ కణం ఒక రేటు, బ్రెయిన్ కణం ఒక రేటు, అలా విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. ఒకవేళ కొన్ని కణాలు వాటి లైఫ్ స్పాన్లో కొన్ని సార్లకు మించి ఎక్కువ విచ్ఛిన్నం కావు, న్యూరాన్స్ అంటారు బ్రెయిన్ కణాలు. అలా కాకుండా కొన్ని కణాలేమో విపరీతంగా స్కిన్ కానీ బ్లడ్ సెల్స్ కానీ మామూలు దానికన్నా ఎక్కువ విచ్ఛిన్నమై ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ రేట్లో 2 రకాల కారణాలు ఉంటాయి ట్యూమర్ పెరగడానికి. ఒకటి మామూలుగా అయ్యే రేట్, ప్రొడక్షన్ రేట్, ఏ రేట్లో అయితే రోజుకి ఇన్ని సెల్స్ అనుకుని మనము కణాలు ప్రొడ్యూస్ అవుతుంటాయో దానికన్నా ఎక్స్పోనెన్షియల్గా, అంటే 2 సార్లు అయ్యేది 4 సార్లు, 8 సార్లు, 10 సార్లు, 12 సార్లు ఇలా అవ్వడమా, లేదా ఉన్న సెల్స్ లైఫ్ స్పాన్ తగ్గిపోవడం, లైఫ్ స్పాన్ పెరిగిపోవడం. అంటే కొన్ని సెల్స్కి లైఫ్ స్పాన్ 2 రోజులు ఉంటుంది, కొన్ని సెల్స్ 4 రోజులు ఉంటుంది, కొన్ని సెల్స్కి 10 రోజులు ఉంటుంది, కొన్ని సెల్స్కి 6 మంత్స్ ఉంటుంది. అలా వాటిలో లైఫ్ స్పాన్ తగ్గిపోవడము. ఇంకోటి ముఖ్యమైన కారణం అతిగా ఒక అన్కంట్రోల్డ్ రీతిలో, కంట్రోల్ లేకుండా అతిగా విచ్ఛిన్నం కావడం. ఈ కారణాల వల్ల ఒక అదే టిష్యూలో, మనం సపోజ్ బ్రెయిన్ అనుకుంటే కనుక బ్రెయిన్లోనే నార్మల్ సెల్స్ అతి దానికన్నా మామూలు దానికన్నా ఎక్కువ విచ్ఛిన్నం అయితే కనుక అక్కడ ఒక మామూలు ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తూ ఆ ప్లేస్లో, ఏదైతే ప్లేస్లో ఉంటే, సపోజ్ మనం బ్రెయిన్లో ముందు పార్ట్లో ఫ్రాంటల్ లోబ్ అని ఉంటుంది, మన నుదుటి వెనకపై ఫ్రాంటల్ లోబ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్న దానికన్నా మామూలుగా ఎక్కువ సెల్స్ విచ్ఛిన్నం కావడం వల్ల ఒక రకమైన కణితి లాంటిది, అంటే ఉన్న సెల్స్లోనే ద నార్మల్ సెల్స్తోనే అబ్నార్మల్గా పనిచేస్తున్న సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి అవి ఒక నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్ని, నార్మల్గా పనిచేసే రీతిని దాన్ని అడ్డుదారి పట్టిస్తుంది. మిగతా సెల్స్ నార్మల్గా పనిచేయకుండా అది ఆపేస్తూ ఉంటుంది. సో ఇన్ జనరల్ దాన్ని ట్యూమర్ లేదా క్యాన్సర్ అనుకుంటాం. క్యాన్సర్ హిప్పోక్రేట్స్ గారు 400 BCలో చెప్పినట్టుగా, AD లో చెప్పినట్టుగా, ఆయన
ఒక పీతకి దాన్ని డిస్క్రైబ్ చేశారు. క్యాన్సర్ అంటే ఒక పీత, మనం సముద్రంలో చూస్తున్న పీతకి అది ఎట్లా అయితే మామూలు సెల్స్, మామూలు వాటి పక్కన ఏది కనిపిస్తాను కొరుకుతూ వెళ్ళిపోతుందో, ఇది కూడా మామూలుగా నార్మల్గా ఉన్న వాటిని ఇది విపరీతంగా పెరిగి మామూలుగా ఉన్న వాటి, నార్మల్గా ఉన్న వాటిని పక్క వాటిని డిస్టర్బ్ చేస్తూ, వాటి ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తూ చివరికి ఆ ఫంక్షన్, ఆ ఆర్గాన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా విచ్ఛిన్నం చేస్తూ మనిషి ప్రాణానికే అపాయం తెచ్చేలాగా చేస్తూ ఉంటుంది. సో మనము బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ అంటే దాదాపు ఎనీ ట్యూమర్ ఆర్ క్యాన్సర్ని మనము దాన్ని ట్యూమర్ ఆర్ క్యాన్సర్ రెండు సినానమస్గా వాడుకోవచ్చు. క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ నరాల నుంచి వచ్చిన, నాడీ సిస్టమ్ నుంచి వచ్చే క్యాన్సర్స్ని మనము హిస్టాలజికల్ గ్రేడింగ్ అంటాం. అంటే వాటిని ఒక్కొక్క సిస్టమ్ బట్టి మన డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2016 ఎవ్రీ 4 సంవత్సరాలకు ఒక క్లాసిఫికేషన్ సిస్టమ్ రిలీజ్ చేస్తూ ఉంది. 2016-17లో వచ్చిన క్లాసిఫికేషన్ సిస్టమ్ 4 గ్రేడ్స్గా విభజిస్తూ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్2, గ్రేడ్3, గ్రేడ్4. ఈ గ్రేడ్స్ బట్టి మనం ఆపరేషన్ తర్వాత ముక్క పరీక్ష అంటే బయాప్సీ ద్వారా మనకి ఆ గ్రేడింగ్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఏ గ్రేడ్లో ఉంది, ఎంతవరకు ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఇది ఏ మందుల ద్వారా ఇది లొంగవచ్చు, రేడియేషన్ లొంగుతుందా లేదంటే మెడిసిన్ కీమోథెరపీకి లొంగుతుందా, ఆపరేషన్ సరిపోతుందా, ఇలాంటి డీటెయిల్స్ మనకి ఇస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్న హిస్టాలజికల్ ఫీచర్స్ అంటే బ్రెయిన్ బయాప్సీలో వచ్చిన మనకి దానికి తెలిసిన మాలిక్యులర్స్, దాని మాలిక్యుల్స్ ఏదైతే దానిపైన కణాలపైన, ఏ కణాలైతే వాటి కణాలపైన మాలిక్యుల్స్ ఎక్స్ప్రెషన్ ఉందో దాని ప్రకారం మనము గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. దీని ప్రకారం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. సో ప్రతి ట్యూమర్ దాని ఆరిజిన్ నుంచి ఎక్కడైతే వస్తుందో, ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుందో దాని ప్రకారం మనము ఆ పేరు చెప్తూ దానికి సంబంధించిన గ్రేడ్స్, గ్రేడ్ 1, 2, 3, 4 అని డిసైడ్ చేసుకుంటామండి. ప్రసాద్ గారు తప్పకుండా బాగా చెప్పారండి. అండ్ అంటే ఈ ఆరిజిన్, గ్రేడు, ఈ లొకేషన్, సైజుతో పాటుగా ఇది శరీరంలో వేరే చోటు నుంచి ఇక్కడికి రావటం కానీ లేదంటే బ్రెయిన్ లో వచ్చి వేరే చోటుకి వెళ్ళటం కానీ కూడా జరిగే అవకాశం ఉందంటారా? అయితే రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ఎనీ క్యాన్సర్ ని ప్రైమరీ, సెకండరీ అనుకుంటాం. ఇది ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటంటే, సపోజ్ మనకు మన హెడ్ తీసుకున్నాం అనుకోండి, హెడ్ని విభజించుకుంటే పైన మన స్కిన్ ఉంటుంది, స్కిన్ని స్కాల్ప్ అంటాం. స్కాల్ప్ కింద స్కల్ బోన్ ఉంటుంది. ఈ బోన్ కింద 3 పొరలు ఉంటాయి మన బ్రెయిన్ ప్రొటెక్షన్గా, డ్యూరామ్యాటర్, అరక్నాయిడ్, పయామ్యాటర్ అని 3 ఉంటాయి. వాటి మధ్యలో సిఎస్ఎఫ్ అని ఒక వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది మన బ్రెయిన్ని కూల్గా ఉంచడానికి, ప్రొటెక్షన్ చేయడానికి అండ్ న్యూట్రియంట్ సప్లై చేయడానికి కూడా సిఎస్ఎఫ్ అని ఒక వాటి ఆ పొరల మధ్యలో సిఎస్ఎఫ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ 3 పొరలు దాటిన తర్వాత యాక్చువల్ బ్రెయిన్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 పొరలు దాటిన తర్వాత యాక్చువల్ బ్రెయిన్ మ్యాటర్ లోపల నీటి తిత్తి వెంట్రికల్స్ అంటాయి. ఆ బ్రెయిన్లో న్యూట్రియం సప్లై చేయడానికి సిఎస్ఎఫ్ ప్రొడ్యూస్ చేసే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, ఎక్స్క్యూజ్ మీ, ఇవి ఈ బ్రెయిన్లో ఉన్న వాటర్ తిత్తులు, వాటి నుంచి సిఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేసే తిత్తులు ఉంటాయి. వాటిలో అక్కడ ఒక డిఫరెంట్ కణాలు ఉంటాయి. అండ్ బ్రెయిన్కి కింద భాగంలో పిట్యూటరీ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుంచి సో ఏ పార్ట్ ఆఫ్ ఆరిజిన్ ఉందో, ఆరిజిన్ అవుతుందో దాన్ని ఒకవేళ ఈ పర్టికులర్ కణాల నుంచి బ్రెయిన్ లోపల ఆరిజిన్ అయితే కనుక అక్కడే స్టార్ట్ అయి ఉంటాయి కనుక దాని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటే అక్కడ నుంచే స్టార్ట్ అయింది అని. ఇంకోటి బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒంట్లో మన లంగ్స్ నుంచి కానీ, లివర్ నుంచి కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, ఎక్కడి నుంచైనా బ్రెయిన్ క్యాన్సర్స్కి వేరే చోట్ల క్యాన్సర్ బ్రెయిన్కి స్ప్రెడ్ కావచ్చు రక్తం ద్వారా, బ్లడ్ స్ట్రీమ్ ద్వారా మన రక్తంలో స్ప్రెడ్ అయ్యి మన బ్రెయిన్లో డిపాజిట్ కావటం వాటి సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఓకే, మరి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే మనకి ఎస్పెషల్లీ బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ ఈ ట్యూమర్స్ రావటం అన్నదానికి ఏ రకమైన కారణాలు ఉండొచ్చు అంటారు? మన కారణాలు మనము గ్రాస్గా విభజించుకుంటే ఒకటి వంశపారపర్యంగా రావచ్చు, ఇంకోటి ఎన్విరాన్మెంటల్ అండ్ మ్యూటేషన్స్ రీత్యా రావచ్చు, అంటే మన జెనెటికల్ మార్పుల వల్ల.
దాదాపుగా అన్ఫార్చునేట్లీ మన సైన్స్ ఎంత అడ్వాన్స్ చెందినా, మనం ఎంత వేలాది గంటలు వేలాది కోట్లు రీసెర్చ్ చేస్తున్నా, మన సైన్స్ ఇంకా క్యాన్సర్ కారణాలు నిర్వచించడంలో ఇంకా శైశవ దశలో ఉందని చెప్పుకోవచ్చు. మనకు తెలిసిన కారణాల ప్రకారము ఇప్పటి వరకు దాదాపు అన్ని ట్యూమర్స్కి, బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్ కామన్గా ప్రైమరీ ట్యూమర్స్, సెకండరీ ట్యూమర్స్. సెకండరీ ట్యూమర్స్ మన లంగ్స్ నుంచి, లివర్ నుంచి, బ్రెస్ట్ నుంచి, కామన్గా థైరాయిడ్ నుంచి వచ్చే ఉంటాయి. సో కారణాలు ఇన్ జనరల్ అన్ని ట్యూమర్స్కి ఒకటి ప్రూవెన్ కారణాలు, ఇంకోటి చాలా వరకు కారణాలు తెలియలేదు. ఒకవేళ తెలిసిన వాటికి ఒకటి రేడియేషన్ ఎక్స్పోజర్, అంటే ఎవరికైతే అంతకుముందు పూర్వకాలంలో కొన్ని దశాబ్దాల క్రితం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కల్కి, స్కాల్ప్కి రేడియేషన్ పెట్టేవారు, అలా కాకుండా చెర్నోబిల్ యాక్సిడెంట్స్ విక్టిమ్స్కి, హిరోషిమా నాగసాకి అటామిక్ బాంబ్ విక్టిమ్స్కి ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల చాలా రకాల క్యాన్సర్స్ వచ్చాయి. ఇది ఒక ప్రూవెన్ ఒక లెవెల్ వన్ ఎవిడెన్స్ అంటారు, అంటే కార్సినోజెన్ వన్, అంటే ఇది ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్ కాజ్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఇది రేడియేషన్ ఒకటి. ఇంకో రకమైన కారణము, ఎప్పుడైతే మనము ఒంట్లో లివర్లో కానీ, పేగులో కానీ, థైరాయిడ్లో కానీ మన ఆహార అలవాట్లు బట్టి, అంటే ఎవరైతే క్యాన్డ్ స్మోక్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారో, సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ తీసుకుంటారో, వీటి ద్వారా లంగ్స్లో కానీ, లివర్లో కానీ, పేగుల్లో కానీ ప్రొడ్యూస్ అయిన ట్యూమర్స్ మళ్ళా మన బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. అలా కాకుండా మూడోది కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, కొన్ని రబ్బర్ ఫ్యాక్టరీస్లో, తోలు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కొన్ని రకాల చర్మ క్యాన్సర్లు, అలానే పేగురీతికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చి అవి బ్రెయిన్ స్ప్రెడ్ అయిన అవకాశాలు, ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. నాలుగోది ఆస్బెస్టస్ ఇండస్ట్రీస్లో పనిచేసిన ఫ్యాక్టరీ వర్కర్స్, వాళ్ళ లంగ్ క్యాన్సర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయిన అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీలు అంటారా, ఫ్యామిలీగా స్ప్రెడ్ అయ్యేవి, వంశపారంపర్యంగా స్ప్రెడ్ అయ్యేవి కొన్ని సిండ్రోమ్స్ అంటారు. సిండ్రోమ్స్ అంటే నాలుగైదు జబ్బుల సమూహం. ఆ సిండ్రోమ్స్ మన మన పేరెంట్స్లో మనము అబ్జర్వ్ చేస్తుంటే, వాళ్ళ జెనెటికల్ స్టడీస్లో అబ్జర్వ్ చేస్తుంటే కనుక అవి ఆ జీన్స్ మన పిల్లల్లో, వాళ్ళకి పుట్టే పిల్లల్లో కూడా అబ్జర్వ్ చేస్తుంటే కనుక వీళ్ళకి ఇంత పర్సెంట్ ఛాన్స్ వచ్చే, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని మనం ముందుగానే లెక్కించవచ్చు. అండ్ వాళ్ళకి థరో స్క్రీనింగ్ కూడా చేయవచ్చు. ఇంకా మనము కామన్గా వింటున్న కారణం సెల్ ఫోన్స్ ద్వారా వస్తుందా, ఎయిర్ పొల్యూషన్ ద్వారా వస్తుందా అని. సెల్ ఫోన్స్ ద్వారా మనకి ఇప్పటివరకు తెలిసిన ఎవిడెన్స్ ప్రకారము దాన్ని లెవెల్ 2A అంటున్నారు. అంటే మన ఈ క్యాన్సర్ ఒక పదార్థం వల్ల, ఒక విషయం వల్ల, ఒక సంఘటన వల్ల మనకి క్యాన్సర్ వస్తుందా లేదా అని మనము నాలుగు రకాలుగా విభజించుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2A, గ్రూప్ 2B, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అని విభజించుకోవచ్చు. గ్రూప్ 1 అంటే ఖచ్చితంగా ఇవి ప్రూవ్ చేయబడ్డాయి, అంటే ఇవి కార్సినోజెనిక్ టు హ్యూమన్ అని ఇవి ఖచ్చితంగా ప్రూవ్ చేయబడ్డాయి. ఎలా అంటే స్మోకింగ్ కానీ, రేడియేషన్ కానీ, ఎక్సెసివ్ ఆల్కహాలిజం కానీ, ఇంకా పేగు క్యాన్సర్లు బ్రెయిన్ స్ప్రెడ్ అయ్యేవి ప్రాసెస్డ్ మీట్ కానీ. మన సెల్ ఫోన్ తీసుకుంటే కనుక అది గ్రూప్ 2A అంటున్నాం, అది ప్రాబబ్లీ కార్సినోజెనిక్ కావచ్చు. అంటే దాన్ని మన హ్యూమన్ స్టడీస్లో, అంటే మనం ఎప్పుడైతే హ్యూమన్స్లో స్టడీ చేస్తామో అది హ్యూమన్స్లో లిమిటెడ్ ఎవిడెన్స్ ఏ ఉంది, అంటే ఖచ్చితంగా దీనివల్ల వచ్చిందని చెప్పే ఎవిడెన్స్ లేదు. కానీ యానిమల్స్ స్టడీస్లో మాత్రం ఖచ్చితంగా సెల్ ఫోన్ రేడియేషన్ ఎక్స్పోజర్కి క్యాన్సర్స్ వచ్చిన అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా అది దట్ ఈస్ కేరీ అండి. అంటే మనకి ఇప్పుడు రేడియేషన్ అన్నది ఇప్పుడు మోడర్న్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎస్పెషల్లీ కనీసం చూసుకుంటే మనకి రకరకాలైనటువంటి రేడియో వేవ్స్ అయితే, అలాగే మనకి కమ్యూనికేషన్ సిస్టమ్స్ వల్ల ఉండే రేడియో వేవ్స్ వలనైతే మనకి ఈ ఇది ఈ ఈ ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ కాజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా, అంటే ఎక్కువ ఎవిడెన్స్ లేకపోయినా యానిమల్ స్టడీస్లో వాటి వల్ల ఉన్నట్టుగానే, అలాగే కొన్ని మనకి ఇంతకుముందు జరిగిన ఈ చెర్నోబిల్ కానీ పాత న్యూక్లియర్ యాక్టివిటీ ఉన్న ప్రదేశాల్లో ఉన్నట్టుగా తెలియటం అన్నది. సో దానికి మరి అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి, జెనెటిక్ కూడా ఇంకొకటి, అలాగే ఇంకా ఏమైనా అంటే ఈ డైట్ వల్ల కానీ, ఎక్సర్సైజ్ వల్ల కానీ, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కానీ, అలాగే లైఫ్ మధ్యలో డిస్కనెక్ట్ అయిందండి.
లైఫ్ సారీ అండి, కెన్ యూ హియర్ మీ నౌ అండి? వినపడుతుందండి? యా, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మాత్రమే కాకుండా, అంటే పొల్యూషన్ రేడియేషన్ కాకుండా ఈ జనరల్ గా ఈ ఆహారపు అలవాట్ల వల్ల కానీ అలాగే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ ఈ ఎక్సర్సైజ్ చేయటమో చేయకపోవటమో యాక్టివ్ గా ఉన్నారో ఎంత యాక్టివ్ గా ఉన్నారు ఆ వ్యక్తి అన్న దాన్ని బట్టి ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా తేడా ఇది రావటానికి కానీ అది ఎక్కువ దాని సివియారిటీలో కానీ? అవును, చాలా మంచి విషయం చెప్పారండి. మన ఇప్పటి వరకు మన సైన్స్ లో ఏది ట్రీట్మెంట్ ఏ జబ్బుకు మెడికల్ మేనేజ్మెంట్లో ఏ జబ్బుకు చెప్పినా మనము ప్రివెన్షన్ చేసుకోవడానికి, సపోజ్ మనము ఒక తలనొప్పితో వెళ్ళామనుకోండి, క్యాన్సర్తోనే కాకుండా మామూలు తలనొప్పితో వెళ్ళినా కానీ ఎనీ జబ్బుకి ముందుగా ఇచ్చే ట్రీట్మెంట్ ఫస్ట్ మెడిసిన్స్ కన్నా ముఖ్యము. దాన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా ఎలా చేసుకోవాలి అనేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, అలాగా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఏం చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఆర్ఎక్స్ అండ్ ట్రీట్మెంట్ రాస్తే కనుక ఫస్ట్ రాసేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దాంట్లో నాలుగు కీ పాయింట్స్, సఫిషియంట్ ఎక్సర్సైజ్, సఫిషియంట్ స్లీప్, ఆప్టిమల్ డైట్ అండ్ ఆప్టిమల్ రేడియేషన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఇవి ఈ నాలుగు ఖచ్చితంగా పాటిస్తే కనుక ఎనీ ట్యూమర్ కానీ ఎనీ కండిషన్ కానీ మన దరిదాపులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే మన జీన్స్లో, మన తల్లిదండ్రుల ద్వారా కానీ మన జీన్స్లో జరిగే మార్పులు అవి మన చేతిలో ఉండవు, కానీ మనం ప్రివెంట్ చేసుకోగలిగి ప్రివెంట్ చేసుకుంటే కనుక దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. మన దాదాపుగా చాలా చాలా గొప్ప ట్రీట్మెంట్. అన్ఫార్చునేట్లీ అది మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మన బిజీ లైఫ్ స్టైల్లో. ఈ నాలుగు విషయాలను మనం పక్కన పెట్టేసి మెడిసిన్స్ తీసుకుంటా ఉంటాం, కానీ మెడిసిన్స్ అండ్ డాక్టర్ దగ్గరికి అనవసరంగా వెళ్ళడం కాకుండా ఈ నాలుగు విషయాలు మనము ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం ట్యూమర్స్ అనేవి మన దరిదాపులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే మనకి ఈ ట్యూమర్స్ అన్నవి ఒకసారి వచ్చిన తర్వాత వాటి స్పీడ్ ఆఫ్ గ్రోత్ అంటారు, అంటే అది ఎంత త్వరగా లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం లేదా సీరియస్ అయ్యే అవకాశం, ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు, లేదంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, అంటే అది అది స్పీడ్ అవ్వటం కానీ లేదా స్లో చేయటానికి కానీ ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బ్రెయిన్ ట్యూమర్స్ మామూలుగా మనకి హెడేక్స్తో కానీ, ఫిట్స్తో కానీ, లేదంటే ప్రవర్తనలో మార్పు కానీ కొన్ని రకాల సిమ్టమటాలజీ తోటి వాళ్ళకి బయటపడుతూ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు చాలా మందికి వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి మామూలు సిటీ స్కాన్ చేయించుకున్న వేరే విషయం టెస్టుల కోసం వెళ్తే కనుక ఇది డిటెక్ట్ కావచ్చు. కాబట్టి ఎందువల్ల అవి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి లేదంటే స్లోగా అలానే ఉంటాయి అనేది దాని హిస్టాలజీ, అంటే దాని కణము దాని ప్రవర్తన బట్టి మనము చెప్పవచ్చు. కొన్ని స్కాన్ ఫీచర్స్ బట్టి కూడా మనము ఇది ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉందా లేదా ఇమ్మీడియట్ డేంజర్ లేదు మీరు కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అని చెప్పే అవకాశం కానీ లేదా ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలి లేదంటే ప్రాణాపాయం ఉంది కానీ చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని రకాల ట్యూమర్స్కి ఎప్పుడైతే కొల్లాయిడ్ సిస్ట్ అంటారు, కొల్లాయిడ్ సిస్ట్ అనే ట్యూమర్ ఒకవేళ బ్రెయిన్లో వాటర్ సర్క్యులేషన్ సడన్గా ఆపేసిన తర్వాత బ్రెయిన్ సడన్గా స్వెల్ అయిపోయి మనిషి కోమాలకు జరుపుకునే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయాల్సింది ఉంటుంది. కొన్ని ట్యూమర్ విపరీతంగా పెద్దగా అయ్యండి, నార్మల్ బ్రెయిన్ చాలా పుష్ చేసి మనిషి బయటికి మామూలుగా కనిపించినా కానీ ఒకవేళ మిడ్ లైన్ షిఫ్ట్ అంటారు అది చాలా పక్కకు జరిగి ఉంటే కనుక అప్పుడు వెంటనే ఆపరేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని మనం ఏ ట్యూమర్ ఫాస్ట్గా పెరుగుతుంది, ఏ ట్యూమర్ ఫాస్ట్గా పెరగలేదు అని మనము స్కాన్ ద్వారా మనము ఒక ఐడియా వస్తుంది. అండ్ రెండోది తర్వాత ఆపరేషన్ తర్వాత మనం బ్రెయిన్ బయాప్సీ తర్వాత మనకి ఇది ఎంతవరకు స్పీడ్గా పెరిగే అవకాశం ఉంది, ఎంతవరకు మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అంట మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అది మనం అసెస్ చేసుకోవచ్చు. కానీ మనము ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ప్రివెన్షన్ మనము అది పెరగకుండా ఉండే రేట్ని మనం తగ్గించడానికి అది మన చేతిలో ఉండదు, అది ట్రీట్మెంట్ ద్వారానే కంట్రోల్ అవుతుంది. సో అది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కానీ ఇంకా ఏ ఇతర పద్ధతుల ద్వారా కానీ ఏ ఇతర కన్వెన్షనల్ మెథడ్స్ ద్వారా కానీ మనము దాని రేట్ని మార్చలేము. ఓన్లీ రేడియేషన్, కీమోథెరపీ అండ్ సర్జరీ ద్వారానే అది పెరిగే రేట్ని మనము తగ్గించుకోవచ్చు.
థ్యాంక్స్ అండి. అలాగే మనకి ఈ ట్రీట్మెంట్ అన్నారు కదా మీరు, ట్రీట్మెంట్ అంటే సర్జరీ కాకుండా వేరే, అంటే డిపెండింగ్ ఆన్ ఏ స్టేజ్లో ఉన్నది అన్న దాన్ని బట్టి వేరే ఆల్టర్నేటివ్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? అంటే మోడర్న్ సైన్స్లోనే వేరే ట్రీట్మెంట్స్ ఏముంటాయండి సర్జరీ చేస్తే రిమూవ్ చేయటం కంటే కూడా? మనము ఒక ఫస్ట్ మనము ఒక బ్రెయిన్ ట్యూమర్స్లో వస్తే ఎలా ఉంటుందని డిస్కస్ చేసిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్స్ దాని ట్రీట్మెంట్ ప్రకారం వెళ్దామంటారా? యా యా చెప్పండి. బ్రెయిన్ ట్యూమర్స్ మనము ఒకవేళ ఒక ఏ పర్సన్ ఒకవేళ పర్సన్ వస్తే ఎలా ఉంటుంది, ఏ కండిషన్లో మనం బ్రెయిన్ ట్యూమర్ ఉందని సస్పెక్ట్ చేయొచ్చు, బ్రెయిన్ ట్యూమర్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఇవి ఈ క్వశ్చన్స్ నాకు మామూలుగా మనం ఓపీలో కూర్చుంటే కనుక పేషెంట్స్ నాకే ఎందుకు వచ్చింది అని అడిగే క్వశ్చన్స్ మనం కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటాం. సో బ్రెయిన్ ట్యూమర్స్ ఎవరికి ఉంది అని మనం సస్పెక్ట్ చేయొచ్చు అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండే కంప్లైంట్ హెడేక్ అండి. తలనొప్పి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎప్పుడైనా ఒకసారి తలనొప్పి ఫేస్ చేస్తూ ఉంటాం. తలనొప్పికి ఒకటి ముఖ్యమైన ఫీచర్ తలనొప్పి, ఇంకొకటి ఫిట్స్, ఇంకొకటి ప్రవర్తనలో మార్పు, ఇంకొకటి కోమాలోకి జారుకోవడం కానీ, ఇంకా యంగర్ పిల్లల్లో కానీ లేడీస్లో కానీ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లం కానీ, ఇవి కామన్గా మనం ఈ 4-5 ఫీచర్స్ కామన్గా చూస్తుంటారు. హెడేక్ అనేది చాలా అందరిలో కామన్గా చూసేది. హెడేక్ మనము ఇది ట్యూమర్ అయి ఉండొచ్చు లేదా ఇది నార్మల్ హెడేక్ కాదు, సంథింగ్ సివియర్ అని మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే కనుక నార్మల్ హెడేక్లో వచ్చే ప్యాటర్న్లో మార్పులు ఉండొచ్చు. కొందరికి డైలీ మార్నింగ్ వస్తుంది, కొందరికి డైలీ ఈవినింగ్ వస్తుంది, కొందరికి ఎక్సెసివ్ బ్రైట్ లైట్ తర్వాత, ఎక్సెసివ్ కంప్యూటర్ యూసేజ్ తర్వాత, ఇలాంటి పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది చాలా మందికి. ఈ పని చేయడం వల్ల నాకు హెడేక్ వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్లో ఏ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ట్రిగ్గరింగ్ లేకుండా వాళ్ళకి హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తున్నా అంటే ఆ ప్యాటర్న్లో మార్పు కానీ, మామూలుగా కొందరికి రెస్ట్ తీసుకున్నా లేదంటే మెడిసిన్స్ వాడినా, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా, ఒక క్రోసిన్ ట్యాబ్లెట్ అంటే వేసుకున్నా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఏ మెడిసిన్స్ తగ్గకున్నా కానీ ఎప్పుడైతే హెడేక్ వామిటింగ్తో అసోసియేట్ అయినప్పుడు, అంటే హెడేక్ వచ్చినప్పుడల్లా వామిటింగ్ వచ్చి ఆ వామిటింగ్ చేసుకున్న తర్వాత హెడేక్ తగ్గినా కానీ, ఇంకొకటి హెడేక్తో పాటు మనిషి మత్తుగా ఉంటున్నా కానీ, నిద్ర ఎక్సెసివ్ స్లీప్, మామూలు దానికన్నా అతిగా నిద్రపోతున్నా కానీ మనం ఈ హెడేక్ కొంచెం తీవ్రమైనదని గమనించి మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇంకొక రెండొక మామూలుగా చూస్తే మనము సిమ్టమ్ ఫిట్స్ అండి. కొందరికి ఫిట్స్ పిల్లల్లో కామన్గా ఏ కారణం లేకుండా కూడా ఫిట్స్ రావచ్చు, ట్యూమర్ లేకుండా కూడా చాలామందికి ఫిట్స్ ఉండొచ్చు. ఇడియోపాథిక్ అంటారు, అంటే ఏ కారణం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతుంది. కాకుండా ఒక్కొక్క మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ట్యూమర్స్ ఆఫ్ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఈస్ ఫిట్స్ అండి. కొందరికి ఆ లొకేషన్ బట్టి ఏ ట్యూమర్ ఏ లొకేషన్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఉందని బట్టి దాని ప్రకారము వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి వాళ్ళకి హాలుసినేషన్స్ అంటారు, అంటే ఆడిటరీ హాలుసినేషన్స్ కానీ ఈ ప్రవర్తనలో మార్పు వచ్చి తర్వాత ఫిట్స్ వస్తుంటాయి కొందరికి. అట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఒక ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ నుంచి బ్రెయిన్ నుంచి మనకు ట్యూమర్ ఆరంజింగ్ అని మనం హిస్టరీ అంటే పేషెంట్ మాట్లాడడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఒకటి ప్రవర్తనలో మార్పు, చాలా కామన్గా మనం సైకియాట్రిక్ పేషెంట్స్ వాళ్ళు సైకియాట్రిక్ హాస్పిటల్స్ చుట్టూ వాళ్ళ ప్రవర్తనలో మార్పు, వాళ్ళ గుర్తుపట్టలేకపోవడం ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, లేదంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో చెప్పలేకపోవడం, ఇటువంటి మెమరీ డిస్టర్బెన్సెస్ కానీ, ఇర్రిలెవెంట్ స్పీచ్ అంటే సందర్భానికి అనుసారంగా లేకుండా ఇష్టం వచ్చినది మాట్లాడుతుండడం, మామూలుగా మనము ఇతనికి మెంటల్ సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది అనుకుంటాం కానీ దాదాపు 5-12% వరకు పేషెంట్స్ సైకియాట్రిక్ పేషెంట్స్ అన్డయాగ్నోస్డ్ బ్రెయిన్ ట్యూమర్స్తో కలిగి ఉంటారు. అంటే వాళ్ళు సంవత్సరాల తర్వాత స్కాన్స్ చేయించుకోకుండా ఈ ట్యూమర్స్కి ఉందని తెలియకుండా వాళ్ళు సైకియాట్రీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన దేశంలో ఇతనికి సమ్ కైండ్ ఆఫ్ ఆవహించిందని చెప్పేసి వాళ్ళ ఇటువంటి మన చేతబడి అండ్ అటువంటి డాక్టర్స్ దగ్గరికి ఫేక్ క్వాక్స్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు.
కానీ ఇటువంటి మార్పులు ఖచ్చితంగా మనము వస్తే కనుక ఆ సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతూ సైకియాట్రిక్ డాక్టర్ సైకియాట్రిస్ట్ అడ్వైస్ తోటి మనము ఒకసారి స్కానింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్రెయిన్ లో ట్యూమర్ ఏం లేదు, ఇది రియల్ గా సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఏమి, మనము దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. నాలుగవది ఒక చిన్నపిల్లలో కానీ లేదంటే లేడీస్లో కానీ చిన్నపిల్లల్లో వాళ్ళలో ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఎర్లీగా డెవలప్ కావడం, కానీ అంటే చిన్నపిల్లలకే రొమ్ము డెవలప్ కావడం కానీ చిన్న అబ్బాయిలకే వాళ్ళకి గొంతులో మార్పు రావడం కానీ లేదంటే ప్యూబిక్ హెయిర్ ఎర్లీగా డెవలప్ కావడం కానీ ఇటువంటి ఇంకా చిన్న అమ్మాయిలకే మామూలుగా రజస్వల్ అయ్యేది మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యేది 14 నుంచి 12 సంవత్సరాలు. అలా కాకుండా 6, 7, 8 సంవత్సరాలకే కొందరిలో పిట్యూటరీ ట్యూమర్స్ ఉండడం వల్ల, పిట్యూటరీ హైపోథాలమస్ అనే ట్యూమర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎర్లీగా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ కావడం కానీ లేదంటే లేట్గా మామూలుగా 14 సంవత్సరాలు రావాల్సింది అసలుకే లేట్ రావడం కానీ కావచ్చు. ఇటువంటి ఫీచర్స్ గమనిస్తే కనుక మనము బ్రెయిన్ ట్యూమర్స్ ఉందని సస్పెక్ట్ చేసి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలా కాకుండా మన కామన్గా ఇండియాలో ఇప్పుడు అర్బన్ లైఫ్లో చూస్తున్నది ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ఆల్సో పిట్యూటరీ ట్యూమర్స్, పిట్యూటరీ మైక్రో అడెనోమాస్ అంటారు. అటువంటి ట్యూమర్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు. ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం, ముఖ్యమైన కారణం పిట్యూటరీ ట్యూమర్స్ రావడం. సో ఇటువంటి ట్యూమర్ ఉన్నా కానీ మనము డాక్టర్ని కన్సల్ట్ చేసి మన బ్రెయిన్ ట్యూమర్స్కి ఏమైనా వాల్యుయేషన్ ఉంటాయంటే చేయించుకోవాలి. ఇవి కాకుండా ఈ 4-5 ఫీచర్స్తో పాటు ఎప్పుడైతే కాలు చేయి వీక్నెస్ రావడం కానీ అంటే పక్షవాతం లాంటిది రావడం కానీ, కొందరు నడకలో మార్పు రావడం, ఎలా అయితే స్వేయింగ్ అంటారు మనము తాగుబోతూ నడుస్తున్నట్టుగా నడుస్తుంటారు కొందరు పేషెంట్స్, మన నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ వాళ్ళు బ్రెయిన్ ట్యూమర్ వల్ల వాళ్ళ నడకలో ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళకి తెలియకుండా ఇతను తాగొచ్చాడా అన్నట్టుగా వాళ్ళ కొలీగ్స్ అతని బాయ్కాట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఇటువంటి ఫీచర్స్ ఉండడం వల్ల డాక్టర్ని ఎర్లీగా కన్సల్ట్ చేయడం వల్ల మనము వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్స్ ఎర్లీగా డయాగ్నోస్ చేయవచ్చు. నెక్స్ట్ మనము ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉంటాయని డిస్కస్ చేసుకుందాము. ఓకేనండి. యా అంటే థ్యాంక్ యూ అండి. అంటే సైన్స్ సింప్టమ్స్ గురించి చెప్పారు, బాగా చక్కగా వివరించారు. అంటే ఎలాంటి అంటే నార్మల్గా కాకుండా వాళ్ళకి తలనొప్పి దగ్గర నుంచి వామిటింగ్స్ అవటం దగ్గర నుంచి, అలాగే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎర్లీగా కానీ లేట్గా రావటం కానీ డిస్టర్బ్ అవటం దగ్గర నుంచి, అలాగే ఇంబ్యాలెన్స్ మనిషి బ్యాలెన్స్డ్గా స్థిరంగా నడవలేకపోవటం దగ్గర నుంచి, ఇంకా మేబీ సెన్సరీ ఈ సెన్సెస్ కి సంబంధించిన ఏమైనా అంటే చూపు మందగించడం కానీ అలాంటివి. సో ఒకసారి ఈ అనుమానం వచ్చిన తర్వాత ఎలాంటి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎలాంటి టెస్ట్స్ చేసి దీన్ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారండి? ఫస్ట్ మనకి సపోజ్ వచ్చిన సింప్టమ్ బట్టి హెడేక్ కానీ సీజర్స్ కానీ లేదంటే ఇవి మెన్స్ట్రువల్ సైకిల్లో ఇబ్బందులు రావడం కానీ నడకలో వీక్నెస్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ కలవాల్సి ఉంటుంది. ఫస్ట్ కామన్గా హెడేక్స్తో కానీ ఫిట్స్తో కానీ న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరాలజిస్ట్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గించే ఇబ్బందిని తగ్గించే డాక్టర్స్ న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు కదా, న్యూరో ఫిజిషియన్స్ దగ్గర కామన్గా కలుస్తూ ఉంటారు. న్యూరో ఫిజిషియన్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటారు ఎలాంటి కండిషన్స్లో మీకు వచ్చింది, మీకు ముందు ఫిట్స్ ఒకవేళ సపోజ్ ఫిట్స్ వస్తే కనుక మీకు స్లీప్ డిస్టర్బెన్స్ స్లీప్లో అంతకుముందు రాత్రి స్లీప్ లేదా ఫుడ్ తీసుకోలేదా, లేదంటే మీరు అంతకుముందు ఫిట్స్ ఉండి మాత్రలు ఆపేశారా, ఇలాంటి హిస్టరీ మొత్తం డీటెయిల్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎలా ఫిట్స్ స్టార్ట్ అయింది, మీకు ఫిట్స్ వచ్చే ముందు మీకు తెలిసిందా, కళ్ళు తిరిగి పడిపోయారా, మీకు అబ్నార్మల్ సెన్సేషన్స్ ఏమైనా వచ్చాయి అంటే ఒంట్లో చీమలు పాకుతున్న సెన్సేషన్ కొందరికి వస్తుంది, కొందరికి లేని స్మెల్స్ వస్తూ ఉంటాయి, కొందరికి లేనివి కనిపిస్తూ ఉంటాయి, కొందరికి లేనివి వినిపిస్తూ ఉంటాయి, హాలుసినేషన్స్ అంటారు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్ అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని చెప్పేసి మెమరీ టెస్ట్లు, హయ్యర్ మెంటల్ ఫంక్షన్ టెస్ట్లు, తర్వాత సెన్సేషన్స్ అంటే సెన్సరీ సిస్టమ్ ఆఫ్ ద బాడీ, కంటి చూపు, వాసన, రుచి, హియరింగ్, టచ్ సెన్సేషన్, ఇవన్నీ సెన్సరీ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, మనం బ్యాలెన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి డీటెయిల్గా వాల్యూ చేస్తాం.
దాని తర్వాత మోటార్ సిస్టమ్, మన మోటార్ పవర్ ఎట్లా, చేయిలో పవర్ ఎంత ఉంది, కాల్లో పవర్ ఎంత ఉంది, ఇవన్నీ డీటెయిల్గా టెస్ట్ చేసిన తర్వాత రిలెవెంట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మెయిన్ కామన్గా ఆర్డర్ చేసే టెస్ట్ సిటీ స్కాన్ అండి. సిటీ స్కాన్ ద్వారా మనకి దాదాపుగా 80-90% వరకు ట్యూమర్స్, మనకి ట్యూమర్ ఉంది అంటే కనుక తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ ట్యూమర్స్ సంబంధించిన డీటెయిల్ ఒకవేళ ట్యూమర్ ఉందని న్యూరోఫిజియన్ డిసైడ్ చేసుకుంటే కనుక వాళ్ళు న్యూరో సర్జన్కి, అంటే మాకు, నేను న్యూరో సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను కాబట్టి మాకు వాళ్ళు రిఫర్ చేస్తారు. ఇది న్యూరో ఫిజిషియన్ మందుల ద్వారా తగ్గే ప్రాబ్లం కాదు కాబట్టి న్యూరో సర్జన్ రిఫర్ చేస్తే ఇంకా అప్పుడు న్యూరో సర్జన్ ద్వారా ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని, ఎంఆర్ఐ స్కాన్ ప్లెయిన్ కాంట్రాస్ట్ అని ఇన్వెస్టిగేషన్ చేసుకుని, దానికి ఇంకా అవసరమైన సీక్వెన్సెస్ చేసుకొని, ఇది ఎక్కడ ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, మనకి ఎలాంటి ఆపరేషన్ ద్వారా తగ్గే అవకాశం ఉందా, లేదా రేడియేషన్ ఇవ్వాలా, లేదా కీమోథెరపీ ఇవ్వాలా, ముందు మనకి ఆ ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లేన్ కాంట్రాస్ట్ స్కాన్ ద్వారా చేసుకుంటాం. ఒకవేళ ఆపరేషన్ ఫిక్స్ అయితే కనుక ఆపరేషన్ అని డిసైడ్ చేసుకుంటే కనుక ఆపరేషన్ సంబంధించిన పరీక్షలన్నీ డీటెయిల్గా చేసుకుంటాం. అంటే అది ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఉంది, దీన్ని బట్టి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆ వ్యక్తికి పనిచేస్తుంది అని డిసైడ్ చేస్తారంటారు. ఓకే, మరి ఈ ట్రీట్మెంట్లో అంటే మీరు ఇప్పుడు సర్జరీ కాకుండా వేరేగా కూడా ఈ రేడియేషన్ అని లేదంటే కీమోథెరపీ అన్నారు, వాటి వల్ల యూజువల్గా అంటే ఇప్పుడు మనం రేడియేషన్ అన్నది క్యాన్సర్ రావడానికి లేదా ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఒక కారణం అయి ఉంటుంది అన్నప్పుడు, మళ్ళీ అదే రేడియేషన్ని చికిత్సా విధానంలో కూడా ఎలా, ఎందుకు యూజ్ చేస్తామంటారు? రేడియేషన్ ఒకటి కారణమైనా, అది మనము సపోజ్ మనము ఒక అటామిక్ బాంబ్ ఎక్స్ప్లోజన్ అయిన సైట్లో మనం ఉన్నాం అనుకోండి, అది అన్కంట్రోల్డ్ విస్ఫోటనం, అన్కంట్రోల్డ్ ఎక్స్పోజర్ ఉంటుంది, మనకు ఒక కంట్రోల్ ప్రకారం ఉండదు. కానీ ఇప్పుడున్న రేడియేషన్ టెక్నిక్స్ ద్వారా మనము ఖచ్చితంగా సబ్ మిల్లీమీటర్ పరిధిలో మనము ట్యూమర్ని డీలినియేట్ చేయొచ్చు, అంటే ట్యూమర్ని డిమార్కెట్ చేయొచ్చు. ఇక్కడ మాత్రమే ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వచ్చేలాగా మనము దాని పరిధిని ఖచ్చితంగా దాన్ని గీసి, ఈ మాత్రం బ్రెయిన్ టిష్యూకి మాత్రమే, ట్యూమర్కి మాత్రమే మనం రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యేలా చేసి ఆ పార్ట్ ఆఫ్ ట్యూమర్ని మాత్రమే, మిగతా పార్ట్ ఆఫ్ ట్యూమర్ని ఇబ్బంది కాకుండా మిగతా పార్ట్ ఆఫ్ ట్యూమర్కి, మిగతా నార్మల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి ఏ రకమైన డ్యామేజ్ జరగకుండా ఖచ్చితంగా, ఖచ్చితమైన మెథడ్స్ ద్వారా మనము రేడియేషన్ని డబుల్ ఎడ్జ్ స్వర్డ్ లాగా వాడుకోవచ్చు. ఇది కత్తి ఒక మనిషిని చంపడానికి వాడచ్చు, కత్తి మనిషిని ప్రాణాలు కాపాడడానికి వాడచ్చు. అలానే రేడియేషన్ కూడా మనిషిని ట్యూమర్ కాజ్ చేసేది అదే, దాన్ని కరెక్ట్గా ఖచ్చితంగా వాడుకుంటే ట్యూమర్ని చంపేది కూడా అదే. ఓకే, అంటే మనం దాన్ని వాడుకోవచ్చు, నార్మల్ సెల్స్ కి ఇబ్బంది లేకుండా, ప్రమాదకరం కాకుండా వీటి మాత్రమే, అంటే ఈ క్యాన్సర్ సెల్స్ ని మాత్రమే టార్గెట్ చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు అంటారు. మరి అంటే ఇప్పుడు ఈ రేడియేషన్ కానీ ఈ కీమో కాకుండా మనం ఇప్పుడు సర్జరీ తీసుకుంటే, మనకి సర్జరీకి ఈ హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడెక్కడ మంచి హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడెక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంటారు? అండ్ ఇంకొకటి, ఇది ఒక సామాన్యుడికి, ఒక మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వ్యక్తి డయాగ్నస్ అయితే గనక గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఏమైనా ఉందా, ఈ ఆరోగ్యశ్రీ లాంటి దాంట్లో ఏమైనా కవర్ చేస్తారా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ చాలా పెరుగుతున్న దృష్ట్యా, బ్రెయిన్ ట్యూమర్ ఒక అది నార్మల్ పర్సన్స్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తులు అఫోర్డ్ చేయలేని స్థాయిలో దాటిపోయింది. కానీ ఆరోగ్యశ్రీ ఇలాంటి స్కీమ్స్ రావడం వల్ల కొంతమేరకు ఉపయోగం కలిగింది. ఇప్పుడు నేను పనిచేస్తున్న నిమ్స్ హాస్పిటల్లో కానీ చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నాయి. కానీ ఆరోగ్యశ్రీ పథకంని చాలా లిమిటెడ్గా దీనికి పెట్టేసరికి ఇంకా పూర్తి స్థాయిలో అది మధ్యతరగతి వ్యక్తులకు కానీ లేదంటే నిరుపేదలకు కానీ చేరలేదనే చెప్పుకోవాలి. అది కానీ ఇప్పుడున్న కండిషన్స్ ద్వారా పూర్వకాలంతో పోలిస్తే, గత దశాబ్దం 2 దశాబ్దాలతో పోలిస్తే కనుక ట్రీట్మెంట్ కేర్ ఫెసిలిటీస్ చాలా వరకు పెరిగాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోనే, అలానే ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఆపరేషన్ ఫెసిలిటీస్ కానీ, రేడియేషన్ కానీ, కీమోథెరపీ ఫెసిలిటీస్ కానీ అందుబాటులోకి వస్తున్నాయి. అలానే
ఇంకా చాలా అందుబాటులో రావాలని అది గవర్నమెంట్ వాళ్ళకి ఒక విన్నపం. నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, యాజ్ వెల్ యాజ్ గాంధీ ఉస్మానీలో ఉన్నాయి, చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్ ఉంది, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి, కేజీహెచ్ ఉంది, గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది, కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఈ సంబంధించిన ట్రీట్మెంట్స్, బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు అయితే ఒకసారి ఈ డయాగ్నోస్ అయిన తర్వాత సర్జరీ తప్పదు అనుకున్నప్పుడు ఈ ఈ ఆపరేషన్ అన్నది అంటే మనకి వేరే శరీరంలో వేరే వేరే అవయవానికైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా, కానీ ఈ మానవ శరీరాన్ని మొత్తాన్ని అందులో ఉండే సిస్టమ్స్ని కూడా కంట్రోల్ చేసే ఈ ఈ సెంట్రల్ కంట్రోలింగ్ యూనిట్ కింద అనుకున్నా దానికి అది పనిచేస్తుండగా మరి దాన్ని సర్జరీ చేయటం అన్నది కాంప్లెక్స్ అనే కాంప్లికేషన్స్తో కూడుకున్నదనే సామాన్య మానవులకు ఉండే అవగాహన. సో అసలు ఈ సర్జరీ నుంచి, బ్రెయిన్ సర్జరీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే దానికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయంటారా, అలాగే ఆ సర్జరీకి ముందు కానీ సర్జరీ సమయంలో కానీ తర్వాత కానీ జరిగే ఈ ఈ పద్ధతి ఇది ఎలాగుంటుంది అంటారు ఈ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ అన్నది? బ్రెయిన్ సర్జరీ మామూలుగా ఒక గత 2-3 దశాబ్దాల నుంచి చాలా అడ్వాన్స్ అయిందని చెప్పుకోవచ్చు, చాలా కాంప్లికేషన్స్ చాలా చాలా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్ మార్వెల్స్ వల్ల, ఇంజనీరింగ్ టెక్నిక్స్, ఇంజనీరింగ్ మెథడ్స్, ప్లస్ మనం బ్రెయిన్ని అండర్స్టాండ్ చేసుకున్న పద్ధతిని బట్టి, రీసెర్చ్ పద్ధతిని బట్టి చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక సపోజ్ ఒక పర్సన్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని అంటే కనుక, నేను కామన్గా ఓపీలో చూసే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పగానే వాళ్ళు ఒక రకమైన ఇమ్మీడియట్ డిప్రెషన్లో కానీ టెన్షన్లో కానీ చాలా కామన్గా ఎవ్రీవన్ ఆ రకమైన మోడ్లోకి వెళ్ళిపోతారు. కానీ ప్రతి బ్రెయిన్ ట్యూమర్ లైఫ్ థ్రెటనింగ్ కాదు, ప్రతి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ లైఫ్ థ్రెటనింగ్ కాదు. అండ్ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని అనుకుంటే కనుక ఇంకా అతని లైఫ్ ఇంతే, ఇంకా బెడ్కి చనిపోవడం కానీ లేదా జీవితాంతం బెడ్ పరిమితం కానీ ఇలాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి. కానీ నేను టోరీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన ప్రతి ఒక్కరికి అలాంటి బాధలో ఉండిపోతారని చెప్ అనుకోవాల్సిన అవసరం లేదు. అలానే బ్రెయిన్ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరు అలాంటి కాంప్లికేషన్స్, పక్షవాతం కానీ, మాట పడిపోవడం కానీ, లేదంటే మతి మరపు రావడం కానీ, బెడ్కే పరిమితం కావడం కానీ ఇలాంటి కండిషన్లో ఉంటారని చెప్పలేదు. దాదాపు 100లో 90-95% వరకు బ్రెయిన్ ట్యూమర్స్ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఆపరేషన్ తెల్లవారి కానీ, ఆపరేషన్ అయిన సాయంత్రం కానీ లేచి మామూలుగా నడిచే అవకాశం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ ద్వారా మనము చాలా తక్కువ కాంప్లికేషన్స్ తోటి మిగతా నార్మల్ టిష్యూకి ఏ రకమైన ఇబ్బంది కాకుండా ఆపరేషన్ చేసి మళ్ళీ పేషెంట్ బయటకు నార్మల్గా తీసుకోవచ్చు. అయితే కాంప్లికేషన్స్ అనేవి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్, ఒక బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ వల్లనే కాకుండా అతనికి కానీ ఆమెకి కానీ ఎటువంటి కోమార్బిడ్ కండిషన్స్, అంటే అతనికి ఇతర ఆరోగ్యపరమైన జబ్బులు ఏమున్నాయని, ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయని దానిపైన కూడా రీసెర్చ్ అవుతుంది. దానిపైన అనస్థీషియా రిస్క్ కూడా మనము దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక యంగ్ పేషెంట్కి less than 40, 40 సంవత్సరాల లోపు కానీ, 50 సంవత్సరాల లోపల కానీ ఆపరేషన్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ కానీ, more than 40 or more than 50 or more than 60 వాళ్ళకి ఆపరేషన్ చేసిన రిజల్ట్స్ కానీ కొంచెం తేడా ఉంటుంది. ఆపరేషన్ ఎర్లీ వాళ్ళకి, యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేసిన వాళ్ళు వాళ్ళలో ఆపరేషన్ సక్సెస్ రేట్ కానీ, ఆపరేషన్ నుంచి బయటికి నార్మల్గా వాళ్ళు తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇతర కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ అనస్థీషియా నుంచి రికవరీ లేట్ రావడం కానీ, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదా ఎక్కువ రోజులు ఐసీయూలో కానీ, ఎక్కువ రోజులు వెంటిలేటర్ సహాయం కానీ తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు. కానీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ప్రతి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్, నేను 100 మందికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్తే దాదాపు 90-95% 5 మంది
వాళ్ళు తీవ్రమైన ఇమ్మీడియట్ బాధలోకి చేరుకుంటారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరూ అలా అవుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. మనం సపోజ్ ఒక మనము రోడ్డు మీద నడుస్తూ వెళ్తే మనకి యాక్సిడెంట్ వల్ల ఒక ప్రాణం పోయే అవకాశం ఎంత ఉందో దాదాపు అంతే అవకాశము మనం బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ వల్ల ఆ పర్సన్కి బయట రోడ్డు మీద నడిచే పర్సన్కి ఎంత రిస్క్ ఉందో దాదాపు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిస్క్ మనము బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ వల్ల ఉందని చెప్పవచ్చు. అంటే దాదాపు నెగ్లిజిబుల్ రిస్కే అని చెప్పవచ్చు ఆపరేషన్ వల్ల ప్రాణాపాయం. ఓకే, అలాగే ఆపరేషన్ తర్వాత ఒకసారి ఈ ట్యూమర్ అన్న దాన్ని సర్జరీ చేసి తీసిన తర్వాత అది మళ్ళీ రికవర్ అయ్యే లేదా రీడెవలప్ అయ్యే అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా, ఉంటే ఎంత ఉంటుంది? మనము ఇంతకుముందుగా డిస్క్రైబ్ చేసుకున్నట్టుగా గ్రేడ్స్ అనుకుంటాం కదండి, గ్రేడ్ 1, 2, 3, 4, అలానే ప్రైమరీయా సెకండరీ ట్యూమరా, ఈ 4 ఫ్యాక్టర్స్ ఈ 6 ఫ్యాక్టర్స్ ఒక ట్యూమర్ ఆపరేషన్ తర్వాత ఎంతవరకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది లేదా ఈ ట్యూమర్ లైఫ్ లాంగ్ క్యూర్ని ఆఫర్ చేసే ఈ ఆపరేషన్ లైఫ్ లాంగ్ క్యూర్ని ఆఫర్ చేసే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్ వరకు ట్యూమర్స్ మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా 5-year survival rate అంటే 5-year survival rate ఆర్ 10-year progression-free survival PFS అంటారు. అవి దాదాపు 80-90% వరకు గ్రేడ్ 1కి లేదా కొన్ని రకాల ఎర్లీ మెనింజోమాస్కి అంటే కొన్ని రకాల బయట పొరల నుంచి వచ్చే ట్యూమర్స్కి మనము 99.9 వరకు తీయవచ్చు అండి. సో అలాంటి వాళ్ళకి నియర్ క్యూర్ వచ్చిందని చెప్పవచ్చు, అంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. కొందరికి కొన్ని ట్యూమర్స్ మనం ఏవైతే మొత్తము తీయగలుగుతామో ఇంక్లూడింగ్ దాని అటాచ్మెంట్, ఏ పార్ట్కి అయితే అటాచ్మెంట్ ఉందో నార్మల్ బ్రెయిన్కి ఇబ్బంది కాకుండా తీయగలుగుతామో అలాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం గ్రేడ్ 1 ట్యూమర్స్కి చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మన బ్రెయిన్లో కామన్గా వచ్చే ట్యూమర్స్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4, అది కూడా చాలా లేట్ స్టేజెస్లోనే డిటెక్ట్ అవుతాయి. మన ట్రీట్మెంట్ మన దగ్గర ఉన్న సర్వీలెన్స్ మెథడ్స్ అంటే స్క్రీనింగ్ మెథడ్స్, మనము ఇబ్బంది వచ్చిన వెంటనే ఎర్లీగా పాశ్చాత్య దేశాల్లో చూస్తున్నట్టుగా స్క్రీనింగ్ మెథడ్స్ మన దగ్గర వెంటనే గవర్నమెంట్ స్క్రీనింగ్ మెథడ్స్ చాలా తక్కువ. సో ఎర్లీగా డిటెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. వాటి గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ట్యూమర్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ట్యూమర్స్ మనము బ్రెయిన్లో పూర్తిగా ఇప్పుడు నార్మల్గా ఇతర బాడీ పార్ట్స్లో వచ్చినట్టుగా ఒక పార్ట్లో సపోజ్ కాలుకో చేయికో లేదంటే స్టమక్కో లివర్కో పేగుకో వస్తే కనుక ఒక పార్ట్ ఆఫ్ లివర్ కానీ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ కానీ పార్ట్ ఆఫ్ స్టమక్ కానీ దాదాపుగా తీయవచ్చు. తీసినా కానీ మనిషి నార్మల్గా బతికే అవకాశం, కానీ బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లో కానీ మనము ఆ అవకాశం మనకు లేదు. ఎందుకంటే అది నార్మల్ టిష్యూస్లో కలిసిపోయి ఉంటుంది. సో కలిసిపోయి ఉన్నప్పుడు మనము కొంతమేరకు మాత్రమే నార్మల్ టిష్యూస్ని టచ్ చేయగలం. మిగతా ట్యూమర్ ఏదైతే నార్మల్ టిష్యూలో చచ్చిపోయిందో మనం పేషెంట్కి ప్రాణాపాయం లేకుండా ఉంటుంది కాబట్టి మొత్తం ట్యూమర్ తీయలేము. ఇటువంటి కండిషన్స్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఈవెన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయినా కానీ వాళ్ళకి మొత్తం తీయలేని పరిస్థితిలో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఎంత హైయెస్ట్ రిమూవల్ చేసినా కానీ ఎంత గ్రాస్గా మనము ఎక్సర్సైజ్ చేసినా కానీ ఆ ట్యూమర్ నేచర్ రీత్యా దాని ప్రవర్తన రీత్యా అది విచ్ఛిన్నమయ్యే రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ట్యూమర్స్ మామూలుగా దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, అలాగే మనకి ఈ ఆపరేషన్ చేయటం వల్ల అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా వేరే అవయవం అయితే మనకి క్లియర్గా డిమార్కెట్ చేసుకుని దాన్ని ట్రీట్ చేయడానికి సర్జరీ దాని మీద సర్జరీ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ఈ బ్రెయిన్కి వచ్చేటప్పటికి అంటే దానికి ఉన్న కాంప్లెక్సిటీ కానీ ఇంకా మనకి దాని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉన్నప్పుడు ఈ సర్జరీ వల్ల వేరే ఏమైనా ఈ చేంజెస్ ఇన్ ఎబిలిటీస్ అంటారు లేదంటే బిహేవియర్ కానీ ఈ ఆపరేషన్ తర్వాత అంటే ఈ చూపుకి కానీ వినికిడి శక్తికి కానీ మాట్లాడగలిగే ఎబిలిటీకి కానీ బ్యాలెన్స్కి కానీ ఇలాంటి వాటికి ఏమైనా ఆపరేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆ ట్యూమర్ అన్నది చాలా అంటే చాలా అంటే బ్రెయిన్కి అంటే
లొకేషన్ బట్టి ఏమైనా క్రిటికల్ లొకేషన్ లో ఉండటం వల్ల ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ మనము వినికి సంబంధించిన అంటే అకోస్టిక్ నర్వ్ అంటే అకోస్టిక్ శ్వానం, దానికి అతుకొని ఉన్న ట్యూమర్స్ కానీ లేదంటే బ్రెయిన్ స్టెమ్ కి అతుకొని ఉన్న ట్యూమర్స్ కానీ, ఇటువంటి సపోజ్ మనం అటువంటి ట్యూమర్ తీసుకుంటే కనుక ఆ ట్యూమర్ తీసే క్రమంలో పక్కనున్న నరాలకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు కొందరు వెనికిడి కోల్పోవడం కానీ, సపోజ్ కంటి చూపు నరాలకు సంబంధించిన దగ్గర ఆపరేషన్ జరిగినప్పుడు కంటి చూపులో కొంచెం మందగించడం కానీ, లేదా కాలు చేయి కానీ మాటకు సంబంధించిన ఏరియా నుంచి ట్యూమర్ వచ్చినప్పుడు కానీ, వాటికి అతుక్కున్న ట్యూమర్స్లో కానీ కొందరు ఆపరేషన్ వల్ల టెంపరీ కానీ కొందరికి పర్మనెంట్ కానీ పక్షవాతం రావడం కానీ, మాట తీరులో మార్పు రావడం కానీ, ప్రవర్తనలో మార్పు రావడం కానీ, ఇటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ ద్వారా సపోజ్ మనము మాటకు సంబంధించిన ఏరియా బ్రోకాస్ ఏరియా అంటారు, అంటే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ దగ్గర అక్కడ నుంచి ట్యూమర్స్ కానీ వస్తే కనుక మనము పేషెంట్ని అవేక్ క్రేనియాటమీ అంటారు, అంటే పేషెంట్ని మెలకువగానే ఉంచి ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సపోజ్ మీరు కొన్ని న్యూస్లో చూస్తుంటారు పేషెంట్ మాట్లాడుతూ కొందరు మ్యూజిక్ గిటార్ ప్లే చేస్తూ ఆ బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్నవి, ఇలాంటి మీరు న్యూస్లో చదివి ఉంటారు. ఇవి ఎందుకంటే ఎప్పుడైతే సపోజ్ మనం మ్యూజిక్ సంబంధించిన ఏరియా దగ్గర నుంచి ట్యూమర్ వచ్చినా కానీ, కొందరికి మాట సంబంధించిన ఏరియా దగ్గర నుంచి ట్యూమర్ వచ్చినప్పుడు కానీ, మనం ఆపరేషన్ చేసే సమయంలో ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అని అవేక్ క్రేనియాటమీ, అంటే క్రేనియాటమీ అంటే క్రేనియం అంటే స్కల్, ఆటమీ అంటే ఓపెనింగ్, ఆపరేషన్ని స్కల్ ఓపెనింగ్ చేసే ఆపరేషన్ని అవేక్గా ఉంచి అంటే పేషెంట్ మెలకువగా ఉంచి ఆపరేషన్ చేస్తూ, మనము ఎప్పుడైతే ఆపరేషన్ సమయంలో బ్రెయిన్ కీలో మాటకు సంబంధించిన ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడుగా, అప్పుడు ఆ పేషెంట్ని మాటకు సంబంధించిన ఏరియాని స్టిమ్యులేట్ చేస్తూ ఇక్కడికి మనము ఈ పార్ట్ ఆఫ్ ట్యూమర్కి దాటి మనము ఈ పార్ట్ ఆఫ్ ఏరియాని దాటి మనం వెళితే కనుక పేషెంట్కి మాట ఇబ్బంది వస్తుంది, ఆన్ టేబుల్ పేషెంట్ మాట్లాడలేకపోతుందంటే కనుక అప్పుడు మనం ఆ ట్యూమర్ ఆ పార్ట్ ఆఫ్ ట్యూమర్ వదిలేయడం కానీ, లేదా అక్కడ జాగ్రత్తగా తీయడం అతి జాగ్రత్తగా తీయడం కానీ మనము చేయడం వల్ల ఆ మాట తీరుకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అలానే మోటార్ ఏరియా అంటే మన కాలు చేయి మాట నాలుక కంటి చూపు కంటి నరాలు ఇటువంటి ఏరియాకి సంబంధించిన ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అవే క్రేనియాటమీ కానీ ఇంట్రా ఆపరేటివ్ న్యూరోఫిజియలాజికల్ మానిటరింగ్ అండ్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా డెవలప్ అయిన టెక్నిక్స్ ద్వారా నావిగేషన్ మెథడ్స్ అంటారు, న్యూరో నావిగేషన్ మెథడ్స్ ద్వారా మనము అతి ఖచ్చితంగా మనము సబ్ మిల్లీమీటర్ ఏరియాస్లో మనము ట్యూమర్స్ని మిగతా ఏరియాస్ నుంచి నార్మల్ ఏరియాస్ డ్యామేజ్ కాకుండా తీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతుల ద్వారా మనము ఈ పాతకాలం ఉన్న రిస్క్ని మనము ఈ మధ్య డెవలప్ అయిన టెక్నిక్స్ ద్వారా ఈ రిస్క్ని మనము తగ్గించగలుగుతున్నాం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా అవాయిడ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే మనకి ఈ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల కానీ, హెయిర్ కలరింగ్ వల్ల కానీ, అలాగే మైక్రోవేవ్స్ వాటిని ఉపయోగించడం, అలాగే 5G టెక్నాలజీ లేదా ఎక్స్రేలు అని కానీ, సో కొన్ని మిత్స్ ఉన్నాయి అంటే అందులో కంప్లీట్గా అబద్ధం కాకపోయినా, సో వీటి వల్ల ఈ ట్యూమర్స్ అన్నవి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారా? మనము ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టుగా కార్సినోజెన్స్ అంటాం, ఏదైతే ట్యూమర్ కారణము అనుకుంటామో ఇది ట్యూమర్ని కారణం చేస్తుందా లేదా అని మనము మనము వాటిని కేటగరైజ్ చేసుకోవచ్చు. మనము ముందే చెప్పవచ్చు ఇది ట్యూమర్ కారకమా కాదా అని. మీరు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, మైక్రోవేవ్స్ కానీ, లేదంటే హెయిర్ కలర్స్ ద్వారా ఇప్పటి వరకు దీనికి ట్యూమర్కి లింక్ చేసిన సందర్భాలు అయితే లేవండి. అండ్ 5G టెక్నాలజీ ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి అది దానిపైన 5G టెక్నాలజీ పైన కూడా ఇంకా స్టడీస్ పూర్తిగా బయటికి రాలేదు. కానీ సెల్ ఫోన్ రేడియేషన్ ద్వారా కానీ, సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ ద్వారా కానీ ఇది ప్రాబబ్లీ కావచ్చు అని ఇప్పుడు ఉన్న ప్రిలిమినరీ స్టడీస్ ద్వారా, చాలా ఎర్లీ స్టడీస్ ద్వారా మనము దాన్ని ప్రాబబుల్ కార్సినోజెన్ అంటే ఇది అయితే కావచ్చు, ఇంకా ఫర్దర్ స్టడీస్ రిక్వైర్డ్ అని మనము కేటగరైజ్ చేసుకోవచ్చు అండి.
ఓకే. అలాగే ఇంకా మనం ఒక 3-4 నిమిషాలు చివరికి వచ్చాం ప్రోగ్రాంలో. సో మీరు చెప్పండి, అంటే ఈ విశ్వంలోనే మనకి తెలిసిన అద్భుతమైన ఒక మోస్ట్ కాంప్లెక్స్ అండ్ మోస్ట్ అమేజింగ్ ఆర్గాన్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఉంది అనుకుంటే అందులో మానవ మెదడు అన్నది మనం చెప్పుకోవచ్చు. అంటే తనకి సంబంధించి కానీ తన బాడీకి సంబంధించిన సెన్సెస్ని కానీ పరిసరాలని అర్థం చేసుకోవటం కానీ అక్కడితో నిత్యావసరమైన విషయాలు వీటికి కాకుండా వేరే వాటిని తెలుసుకోవటం కానీ ఆ జిజ్ఞాస కానీ ఆసక్తి కానీ రీజన్కి కానీ ఇవన్నిటికీ ఒక ఆధారభూతమైనటువంటి మానవ మెదడన్న ఒక అమేజింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్నాం, దాన్ని మీరు కళ్ళతో చూస్తూ అలాంటి మెదడుకి సామాన్య మానవులకి ఎవరికైనా సరే వచ్చిన ప్రాబ్లమ్స్ని సర్జరీ ద్వారా ట్రీట్ చేయగలిగే అవకాశం వచ్చినప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అలాంటివి మా శ్రోతలతో పంచుకుంటారా? మన బ్రెయిన్, మన మెదడు, మస్తిష్కం ఏదైతే ఎవల్యూషన్ ద్వారా, వేల కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ ద్వారా ఇంత సంక్లిష్టమైన ఆర్గాన్గా డెవలప్ అయ్యి ఉంది, దాన్ని కళ్ళతో చూస్తూ, చేతులతో తడుముతూ, ఆపరేషన్ చేస్తూ ఎంతో మందికి ఒక ప్రాణాపాయం నుంచి గట్టెక్కించే అవకాశం దొరికినందుకు నేను నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. నా తల్లిదండ్రులకి దీనికి ఈ దారిలో నన్ను నడిపించినట్టుగా వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. వాళ్ళకి అలానే నా పేషెంట్స్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. కానీ బ్రెయిన్ అనేది ఎంత కాంప్లెక్స్ ఆర్గానిజం అయినా, బ్రెయిన్ దాని మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ పెయిన్ సెన్సిటివ్. అంటే బ్రెయిన్ దానికి పైన ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ మిగతా బాడీలో మొత్తం ఉన్న సెన్సేషన్స్ మొత్తం రీడ్ చేయగలదు, కానీ బ్రెయిన్ తాను పెయిన్ ని ఫీల్ కాలేదు. బ్రెయిన్ పైన ఉన్న పొరలు, డ్యూరా మ్యాటర్ అనే వరకు పొరలకి సెన్సేషన్ ఫీల్ కాలేదు, కానీ ఎటువంటి పెయిన్ సెన్సేషన్ కానీ బ్రెయిన్ దానికి తాను ఫీల్ కాలేదు, దాని తాను రియాక్ట్ కాలేదు. అలాంటి చాలా సంక్లిష్టమైన ఆర్గాన్ ని మనము ఆపరేషన్ చేస్తున్నాము. ఇటువంటి ఈ బ్రెయిన్ ఆపరేషన్స్ ఇంకా ముందు చాలా సేఫర్ ఆపరేషన్స్ అయ్యి చాలా మందిలో ఈ ప్రాణాపాయాన్ని తగ్గించి ఈజీ మెడిసిన్స్ వచ్చి ఈజీ ట్రీట్మెంట్ అయ్యి మనము పేషెంట్స్ చాలా మంది హ్యాపీగా ఇంటికి వెళ్ళే అవకాశము నాకు కలుగుతుందని నేను ఇంకా భావిస్తాను. దీనికి సైన్స్ డెవలప్ అయిన విధంగా, ఇంజనీరింగ్ టెక్నిక్స్ డెవలప్ అయిన విధంగా వాళ్ళకి ముఖ్యంగా నేను ఐ షుడ్ సే థ్యాంక్స్ టు దెమ్. తప్పకుండా అండి. అలాగే అంటే మనకి ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా, అంటే టెక్నాలజీ వల్ల కూడా ఇవన్నీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అనుకున్నా కానీ మళ్ళీ అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని మనము స్పెసిఫిక్గా టార్గెటెడ్గా ఇలాంటి ఎయిల్మెంట్స్ని కానీ క్యాన్సర్స్, ట్యూమర్స్ లాంటి వాటిని సెపరేట్ చేసి మానవుడికి ఆయుర్దాయాన్ని పెంచే క్రమంలో ఉపయోగపడుతున్నందుకు మనం అందరం ఈ శాస్త్రజ్ఞులకి, డాక్టర్లకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ సైన్స్ షవర్ అండి తిరుమల్ గారు. అది అండి ఈరోజు బ్రెయిన్ ట్యూమర్స్ కాజెస్ ట్రీట్మెంట్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనే ఎపిసోడ్లో మనం తిరుమల గారు మనతో పాటు వచ్చి ఆయన అమూల్యమైన సమయాన్ని మనకి వెచ్చించి మనకి బ్రెయిన్ ట్యూమర్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ మిత్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సో ఈ ఎపిసోడ్ని టోరీ రేడియో సహకారంతో మీకు సమర్పిస్తున్నది సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగనేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్ అరేనా. అలాగే వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి ఇంకో సరికొత్త టాపిక్తో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. మీ ఆర్జే ప్రసాద్ ఇందుకూరి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.